హాయ్ ఫ్రెండ్స్, ఏపీ గ్రామ సచివాలయాలకు సంబంధించి పరీక్షలు అయితే జరుగుతున్నాయి. నిన్న ఆల్రెడీ ఎగ్జామ్ జరగడం జరిగింది, కేటగిరీ 1 మరియు 3కి. సో పేపర్ అనేది చాలా టఫ్గా ఇచ్చారు. సో ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు కట్ ఆఫ్ అని అడుగుతున్నారు. సో ఫ్రెండ్స్, వాళ్ళ కోసమే ఈ వీడియో చేయడం జరిగింది. మీకు నచ్చితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే ప్రతి ఒక్కరు చూడండి. సో ఫ్రెండ్స్, మీకు నచ్చపోతే స్కిప్ చేసేయండి. సో మ్యాటర్ ఏంటంటే, చాలామంది అడుగుతున్నారు పురుషులు మరియు స్త్రీలకి కట్ ఆఫ్ ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటున్నారు. సో వాళ్ళ కోసమే ఈ వీడియో, ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మార్క్ మాత్రమే మీరు గమనించండి. సో ఫ్రెండ్స్, మ్యాటర్లకు వెళ్ళిపోదాం. అలాగే స్త్రీలు కట్ ఆఫ్ చూసుకుందాం. ఓసీ వాళ్ళకి కట్ ఆఫ్ అనేది 60 ఉంటుంది, అది స్త్రీలకు మాత్రమే. ఇంకా బీసీ కట్ ఆఫ్కి వచ్చినట్లయితే 54 ఉంటుంది. ఇంకా ఎస్టీ ఎస్టీ డిఫరెంట్లీ అబిల్డ్ పర్సన్, ఓహెచ్ విహెచ్ హెచ్ఐ వాళ్ళకి 45. అంటే వీళ్ళు డిఫరెంట్ పర్సన్స్ అంటే ఉంటారు కదా, వికలాంగులు మరియు ఇంకా ఇతర వ్యక్తులు. సో వాళ్ళ కోసం 45 మార్క్స్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు డెఫినెట్లీ. సో ఫ్రెండ్స్, ఇది ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మార్క్స్ మాత్రమే. సో దయచేసి మీరు గమనించగలరు, ఓసీ కట్ ఆఫ్ అయితే 60, బీసీ కట్ ఆఫ్ అయితే 54, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఉమెన్కి అయితే 45. ఇంకా పురుషులు కట్ ఆఫ్కి వచ్చినట్లయితే గ్రామ సచివాలకు సంబంధించి పురుషులు కట్ ఆఫ్ చూద్దాం. ఓసీ అంటే ఓపెన్ కట్ ఆఫ్ 62 నుంచి 67 వస్తే వీళ్ళు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంకా బీసీ కట్ ఆఫ్ మార్క్స్ మాత్రం 55 నుంచి 60 మధ్య రావాలి. ఎస్సీ ఎస్టీ కట్ ఆఫ్ మాత్రం 45 నుంచి 50 వరకు రావాలి. సో ఫ్రెండ్స్, ఇది ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మాత్రమే. ఇంకా అఫీషియల్గా అనౌన్స్ చేసినట్లయితే మీకు తప్పకుండా నేను వీడియో చేయడం జరుగుతుంది. సో ఇంత ఉండొచ్చు అంత ఉండొచ్చు మీరు అనుకోవచ్చు. సో ఇది నా మీ యొక్క క్యూరియాసిటీ తగ్గించడానికి, ఇంకా మీ యొక్క ఆసక్తిని కంట్రోల్ చేయడానికి ఈ యొక్క మార్క్ తయారు చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్, మీరు గమనించగలరు. అలాగే ఈ వీడియో మీకు డెఫినెట్లీ ఉపయోగపడిందని అనుకుంటున్నాను. దయచేసి దీంట్లో ఏమైనా లోపాలు ఉంటే క్షమించండి. సో ఇంకా మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తూ ఉంటాను. దయచేసి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎటువంటి డౌట్ ఉన్న కామెంట్ రూపంలో అడగండి ఫ్రెండ్స్. మీకు ప్రతి ఒక్కరికి ఆన్సర్ అయితే ఇస్తున్నాను. జై హింద్.